हैदराबाद लो करोना एफेक्ट ड्राइविंग स्कूल पैन पड़ी नगर में कास्त समय दोरीते चाला मंदिर ड्राइविंग नेर्चुकुंटारु कानी लॉकडाउन लो टाइम दोरिकिना करोना भयानिकी ड्राइविंग स्कूल्स वैपु एवरू रावडं लेदु दींतो ड्राइविंग स्कूल्स निर्वाहकुलु आर्थिक इब्बंदुलु पड़ुतुन्नारु। కరోనా వైరస్ కారణంగా సిటీలో చాలా మంది ఉపాధి కోల్పోయి ఇండ్లకే పరిమితమయ్యారు। ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్స్ నడుపుతున్న వాళ్ళ పరిస్థితి అంతే ఉంది। కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటిదాకా డ్రైవింగ్ స్కూళ్ళకు వచ్చేవారు బాగా తగ్గిపోయారు। ఏడాది నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు డ్రైవింగ్ స్కూల్స్ ఓనర్లు। వైరస్ భయంతో జనం రాకపోవడంతో తాము డ్రైవింగ్ స్కూల్స్ రన్ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్వాహకులు। అప్పులు చేసి వెహికల్స్ తీసుకున్నామని బండ్ల ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం అంటున్నారు। కరోనా వైరస్ వల్ల డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చే కస్టమర్లు ఇబ్బందులు పడకుండా జాగృతలు తీసుకుంటున్నామని ఎప్పటికప్పుడు కార్ను శానిటైజ్ చేయడంతో పాటు మాస్కులు గ్లౌజులు ఇస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు। 24 రోజుల్లో కస్టమర్కు డ్రైవింగ్ నేర్పిస్తామని ఒక్కొక్కరికి 4000 నుంచి 4500 దాకా ఫీస్ తీసుకుంటున్నట్లు చెప్పారు। కోవిడ్-19 కి ముందు నెలకు 20 నుంచి 30 మంది కస్టమర్స్ వచ్చేవారని ఇప్పుడు 5గురు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఈ కోవిడ్ దిక్కు అని చెప్పి మేము బట్ట కష్టాలు చాలా ఉన్నాయండి। ఈ ఈఎంఐస్ కానీ రెంట్స్ కానీ ఈ శాలరీస్ కానీ ఇవి వెళ్ళడం చాలా కష్టమవుతుంది। కాబట్టి ఇప్పటికైనా కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాయి బ్యాంక్ వాళ్ళనే కానీ ఈ రెంటల్సే కానీ ఎవ్రీబడి అండి కొద్దిగా సమయం ఇచ్చి మాకు సమయం ఇస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం। ఇంతకు మొదలు 20 నుంచి 30 మంది వచ్చేవారు మాకు, ఇప్పుడు 2 నుంచి 3 ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 4000 రూపాయలు తీసుకుంటామండి డ్రైవింగ్కి। ఒకవేళ లైసెన్స్ కావాలంటే వాళ్ళు అప్లై చేసినా చేసుకోవచ్చు, మా ద్వారా ఏమైనా చేయించేస్తాం। కోవిడ్-19 కు ముందు ఇచ్చినట్లు డ్రైవింగ్ స్కూల్స్ ఓనర్లు ఇప్పుడు జీతాలు ఇవ్వట్లేదు అంటున్నారు డ్రైవర్లు। కస్టమర్కు రోజుకు 5-6 కిలోమీటర్లు డ్రైవింగ్ నేర్పిస్తామని చెప్తున్నారు। 2 వీలర్ కి ఇప్పుడు చాలా తగ్గింది మ్యాచ్ సార్, కార్ అయినా సరే 2 వీలర్ కైనా సరే చాలా తగ్గిపోయింది। గతంలో వచ్చేవారు ఒక 10-15 మెంబర్స్ వచ్చేవారు, ఇప్పుడు 5 కూడా చాలా కష్టమే అవుతుంది। 5 మెంబర్స్ కూడా రావట్లేరు ఎందుకంటే కోవిడ్ వల్లనే। మేము కోవిడ్ కొచ్చినా సరే శానిటైజర్స్ కానీ ఫేస్ మాస్క్ కానీ గ్లౌజెస్ కానీ అన్ని సేఫ్టీస్ చూసే తీసుకుంటాం। 10 ఇయర్స్ నుంచి బక్కా టైం కి ఇచ్చేస్తుండే, ఈ 1 ఇయర్ లాక్డౌన్ వల్ల ఈ పబ్లిక్ కోవిడ్-19 వల్ల పబ్లిక్ కూడా భయపడుతున్నారు। ఆ టైం భయపడకండి, ఎందుకంటే డ్రైవింగ్ స్కూల్ మొత్తం వ్యాక్సినేషన్ అన్ని రూల్స్ కోవిడ్-19 రూల్స్ అన్ని పాటిస్తే మేము డ్రైవింగ్ క్లాస్ ఇస్తున్నాం। మేము కూడా మాస్క్ వేసుకుంటున్నాం, శానిటైజర్ చేసుకుంటున్నాం, కార్కి శానిటైజర్ చేస్తున్నాం, ప్రతిదీ కోవిడ్ రూల్స్ పాటిస్తూ చేస్తున్నాం। వైరస్ కారణంగా డ్రైవింగ్ స్కూల్స్ తక్కువ ఫీజు వసూలు చేస్తున్నట్లు కస్టమర్లు చెప్తున్నారు। కరోనా నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ నేర్పిస్తున్నారని అంటున్నారు। కోవిడ్ సిచ్యువేషన్ లో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తాం, మాస్క్ శానిటైజర్ అన్ని మంచిగా చూసుకుంటారు। ఒక 13 డేస్, 2 వీలర్కి 13 డేస్, 3000 ఉంది కోర్స్ ఫీ। మంచిగా ఉంది, శానిటైజర్ కూడా పెట్టుకోవచ్చు, ముఖకు మాస్క్ ఉంది, మీకు ఏమి ఇబ్బంది కాకుండా ఇదంతా సౌకర్యంగా అంతా మీకు మంచిగా ఉంది, అంటే ఏం ప్రాబ్లం కాదు మీకు। లాక్డౌన్ లో దొరికిన టైంలో డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కరోనా వైరస్ భయంతో చాలా మంది డ్రైవింగ్ స్కూళ్లకు వెళ్లడం లేదు, దాంతో నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు।